సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనము బిజినెస్ ప్రెజెంటేషన్ ఇన్విటేషన్ గురించి మనం డిస్కస్ చేసాం. ఒక కొత్త పర్సన్ ని ఎలా ఇన్వైట్ చేయాలి అని ఇన్వైట్ చేసాం. ఇన్వైట్ చేసిన తర్వాత మనము ఆయన ఎక్కడ పిలుస్తాము, ఇద్దరు రెండు ఉంటాయి, ఒకటి హోమ్ మీటింగ్, లేకపోతే ఆఫీస్ కు పిలిచి ఆఫీస్ లో కూర్చొని మాట్లాడతాం. హోమ్ మీటింగ్ అంటే ఏంటి, మనం వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్పడం. కొంతమందికి అడుగుతాం, సరే మీరు రాగలరా ఆఫీస్ కు రాగలరా అంటారు, కొంతమంది వస్తామంటారు, కానీ బై డిఫాల్ట్ కొన్ని అనుకోని కారణాల వల్ల వాళ్ళు మిస్ అవ్వచ్చు. సో వాళ్ళని సెకండ్ ఫాలో అప్ లోనో థర్డ్ ఫాలో అప్ లోనో సరేనండి ఒకసారి మరి మీరు అవకాశం ఇస్తే మీ హోమ్ మీటింగ్ చేస్తాము, మీ ఇంటికి వచ్చి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తామని అంటాం. ఓకే అండి. సో ఫస్ట్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ అవతల వ్యక్తి వచ్చి కూర్చుని వెంటనే ఫస్ట్ మనం చెప్పాల్సింది, సార్ మీ యొక్క ఫోన్స్ మీరు స్విచ్ ఆఫ్ చేసుకోండి. క్లారిటీ ఇవ్వాలి, మనం ఎంతసేపు ఆయనతో మాట్లాడతాము అనే విషయం మీద ఆయనకు ఒక మెసేజ్ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది 5-10 నిమిషాల కోసం, సార్ 5 మినిట్స్ 10 మినిట్స్ లో మాట్లాడదాం అన్నట్టు 10-15 నిమిషాల గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇన్ జనరల్ ఏ బిజినెస్ ప్లాన్ అన్నా కూడా మినిమం అరగంట నుంచి మనకి 45 నిమిషాల వరకు పడుతుందండి. 30-45 మినిట్స్ అనేది ఖచ్చితంగా పడుతుంది. సో ఫస్ట్ వాళ్ళకి ఆ ఎక్స్పెక్టేషన్ అనేది మనం స్పష్టంగా ఇవ్వాలి. అయ్యా మీకు ఇక్కడ మినిమం 30-45 మినిట్స్ టైం తీసుకొని మీరు రావాలి, మినిమం 30 నిమిషాలు టైం తీసుకొని రండి, వస్తేనే మీకు ఉపయోగపడుతుంది, 10-15 నిమిషాలకు అయితే రావద్దు అని చెప్పి మనం స్పష్టంగా వాళ్ళు చెప్పాలి. జనరల్ గా ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, పర్లేదు సార్ వచ్చేసేయండి సార్ ఇక్కడ చూసుకోవచ్చు అంటారు. సో మీరు 10 నిమిషాలకే ప్రిపేర్ చేశారు, ఆ వ్యక్తి 10 నిమిషాల కోసమే ఆలోచించి వస్తాడు, ఈ లోపల ఫోన్ కాల్స్ వస్తుంటాయి, ఈ లోపల వేరే డిస్టర్బెన్స్లు వస్తుంటాయి, మనం చెప్పిన 10 నిమిషాలు కూడా ఆయన యూజ్ చేసుకోడు, ఎందుకంటే ఆయన ఇక్కడ మనతో ఉండడు, ఆయన ఎక్కడెక్కడో ఆలోచించుకుంటూ ఉంటాడు, రైట్? సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు క్లియర్లీ సెట్ ద ఎక్స్పెక్టేషన్. మనం క్లియర్ గా ఎక్స్పెక్టేషన్ అనేది సెట్ చేయాలి. సార్ నేను మీతో ఒక 30-40 మినిట్స్ వరకు మాట్లాడతాను, సో 30-40 మినిట్స్ టైం తీసుకొని మీరు రండి మినిమం అని చెప్పి మనం చెప్పి ఆయన పిలవాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకో జరిగే కామన్ మిస్టేక్ ఏంటి అంటే, మనము టకటక ప్లాన్ ని ఫస్ట్ మనం అంతా ఫోన్ లోనే చెప్పేస్తాం. ఫోన్ లో అసలు ఏమి చెప్పకూడదు, ఫోన్ లో ఏం చెప్పకూడదు అంటే ఇన్ సెన్స్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ వెస్టీజ్ కంపెనీ అని చెప్పొచ్చు, కానీ ప్రోడక్ట్ యొక్క కాన్సెప్ట్ అనేది ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేయదు. అది మనం బిజినెస్ ప్రెజెంటేషన్ లోనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ స్లైడ్ మీరు ఇక్కడ చూడగానే ఫస్ట్ మన బిజినెస్ కి కావాల్సింది ఏంటి, డ్రీమ్స్, రైట్? మన బిజినెస్ కి మెయిన్ కావాల్సింది డ్రీమ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏ, మనము అన్ని అయిపోయిన తర్వాత కట్ షార్ట్ గా ఒక చిన్న ప్లాన్ తీసుకొచ్చాం, ఆ ప్లానే ఇది, ఇది 30 నిమిషాల లో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. సో ఫస్ట్ గా డూ యూ హ్యావ్ డ్రీమ్స్, అయ్యా కలలు కోరికలు ఉన్నాయా? చాలా మందికి ఏంటంటే డూ యూ హ్యావ్ డ్రీమ్స్ అంటే ఏంటి అనేది కూడా తెలియదు. సో అక్కడ మనం స్పష్టత ఇవ్వాలి. సార్ డ్రీమ్స్ అంటే మీరు ఈరోజు ఏదైతే ఉన్న లైఫ్ స్టైల్ ఆ లైఫ్ స్టైల్, లేకపోతే తర్వాత మీరు ఎక్స్పెక్టింగ్ లైఫ్ స్టైల్, డిఫరెన్స్ అవన్నీ కూడా మనం చెప్పాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం అడగాల్సింది డూ యూ హ్యావ్ డ్రీమ్స్. చాలా మంది ఎస్ అన్నారు, చాలా మంది నో అంటారు. ఎస్ అయితే మీ డ్రీమ్స్ ఏంటి సార్, కొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ అడగాలి. 2-3 ఎగ్జాంపుల్స్ అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, జనరల్ చాలా మంది కామన్ ఎగ్జాంపుల్స్ చెప్తారు. సో డ్రీమ్ పట్ల స్పష్టత అనేది వాళ్ళకి ఇవ్వాలి. సార్ మీరు ఈరోజు ఏదైతే చాలా మంది అంటారు కదా బిజినెస్ చేయాలి అంటే ఏమనుకుంటారు, వాళ్ళ టిఫిన్ సెంటరు, లేకపోతే బట్టల షాపు, లేకపోతే చిన్న చిన్న అంటే చిన్న స్థాయిలోనే ఆలోచిస్తారు, పెద్ద స్థాయిలో ఆలోచన అనేది రాదు. సో వాళ్ళ స్థాయిని ఆలోచన చే స్థాయిని మనం పెంచేటట్టు డ్రీమ్ పట్ల ఒక స్పష్టత ఇవ్వాలి. డూ యూ హ్యావ్ డ్రీమ్స్? ఒకవేళ ఉంటే మీరు ఎంత సీరియస్ గా ఉన్నారు, మీ యొక్క డ్రీమ్స్, మీ యొక్క కళల్ని సాధించుకోవడానికి మీరు ఎంత సీరియస్ గా ఉన్నారు, ఇవన్నీ ఎప్పుడు వాళ్ళ ఇంట్రొడక్షన్ అవన్నీ అయిన తర్వాత. సో వాళ్ళ యొక్క ఇంట్రొడక్షన్ మనకు తెలుసు కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం చెప్పాల్సి వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేస్తున్న వ్యక్తిగా వచ్చాను, జాబ్ చేస్తున్న వ్యక్తిగా వస్తే జాబ్ చేస్తున్నారు సార్, మీరు జాబ్ చేస్తున్నారు కదా, ఈ రోజు వరకు 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు జాబ్ అయింది. సో ఈ 10 సంవత్సరాల జాబ్ లో మీరు మీ ఎన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్నారు, మీరు జాబ్ కు ముందు ఎన్ని డ్రీమ్స్ అనుకున్నారు? సే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ నేను బయట ఎక్కడైనా తిప్పాలి, లేకపోతే ఒక మంచి కారు కొనుక్కోవాలి, లేకపోతే ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఒక ఖరీదైన వాచ్ కొనుక్కోవాలి, ఒక ఖరీదైన షూస్ కొనుక్కోవాలి, షాపింగ్ చేయాలి, లేకపోతే ఇలాగా తీసుకుంటే మీరు ఎన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్నారు అంటే క్వశ్చన్ చేస్తున్నాం మనం. ఆద్యంతం అంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం ప్రెజెంటేషన్ లో మనం క్వశ్చన్ బేస్డ్ మీదే ఉంటాం. సో ఎందుకు క్వశ్చన్ బేస్డ్ అంటే, క్వశ్చన్ చేసినప్పుడు అవతల వ్యక్తికి ఆలోచింపజేస్తుంది, అవతల వ్యక్తి థింకింగ్ మోడ్ లోకి వెళ్తాడు. క్వశ్చన్ చేయకపోతే మనం ఓన్లీ మనం చెప్పింది అలాగా సినిమా లాగా వింటాడు, ఆ సార్ రైట్ సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు. సో క్వశ్చన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, అంటే మ్యూచువల్ ఇంటరాక్షన్ రావాలి అవతల వ్యక్తికి మనకి మధ్యలో ఒక
ఈక్వల్ అండర్స్టాండింగ్ ఉన్నాడా లేదా చెక్ చేసుకోవడం కోసం ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేయడం అనేది ఇంపార్టెంట్. చాలా మంది ప్లాన్ అసలు అవతల వ్యక్తి కళ్ళల్లో కూడా చూడరు, వీళ్ళు బుక్ తీసుకుంటారు పెన్ను తీసుకుంటారు చెప్పుకుంటా పోతారు. అవతల వ్యక్తి అసలు బుక్ కాస్ట్ చూస్తున్నాడా, పెన్ను కాస్ట్ చూస్తున్నాడా, పక్క చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తున్నాడా, వాళ్ళ ధ్యాస ఎటుంది, అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ధ్యాసని అండ్ ఇన్ సెన్స్ ప్లాన్ మీద కేంద్రీకృతం చేసినట్టు చూసుకోవాలి. వాళ్ళు మన వైపు మన ప్లాన్ ఏదైతే చెప్తున్నామో ఆ ప్లాన్ మీద ఫోకస్ అయ్యేటట్టు చూక్ చేస్తారు. లేదు అనుకుంటే ఆపేసేయండి, ఆపేసుకొని చెప్పాల్సిందే ఒకటే మాట చెప్పాలి, సార్ ఐ థింక్ మీరు బిజీగా ఉంటున్నారు, మీ ఫోకస్ ఇక్కడ లేదు, సో మీరు కొంచెము ఫోకస్డ్గా ఇక్కడ ఉండాలి, ఎందుకంటే మీరు చాలా అమూల్యమైన టైంని మాకు ఇచ్చారు, ఈ టైం నేనైతే వేస్ట్ చేయదలుచుకోలేదు, సో కావున మీరు ఇక్కడ ఫోకస్డ్గా వినాలి. ప్రపంచం ఏమైపోదు, ఎక్కడికి ఏమి వెళ్ళిపోవు, అన్ని అక్కడక్కడే ఉంటాయి, ఒక హాఫ్ అన్ అవర్ మటుకు బాడీ మైండ్ ప్రెజెంట్ ఇక్కడ పెట్టి మీరు వినాలి అని స్పష్టంగా చెప్పాలండి. స్పష్టంగా చెప్పి ఫస్ట్ డ్రీమ్స్ అడిగిన తర్వాత దాని మీద ఆయన ఆ వ్యక్తి ఎంత సీరియస్ గా ఉన్నాడు, డ్రీమ్స్ మీదనే ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేయాలి. అవతల వ్యక్తి ఏ మూడ్ లో ఉన్నాడు అనేది ఇక్కడే మనకు అర్థమైపోతుంది. సీరియస్ గా ఉన్నాడా, సీరియస్ గా లేడా, అవతల వ్యక్తి క్యాజువల్ గా వచ్చాడా, జస్ట్ కొంతమంది ఓన్లీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వస్తారండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము బాగుంటే చేద్దాము అని వచ్చాము. అలాంటి వాళ్ళు మనకి నెక్స్ట్ లెవెల్లో వస్తారు. చూద్దాము బాగుంటే చేద్దాము అనుకునే వాళ్ళు ఇమీడియట్ డెసిషన్ మేకర్స్ కాదు. వాళ్ళు నెమ్మదిగా అన్ని పరిశీలించుకొని తర్వాత వస్తారు, కానీ సీరియస్ వ్యక్తులు ఇవ్వాలి, కాకపోతే సందేహం ఎక్కువ, ఇది నేను చేయగలనా చేయలేనా అనే సందేహాలు ఎక్కువ ఉంటాయి, రైట్? సో చూద్దాము చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక విధంగా మనము ఇంకొంచెం డెప్త్ గా చేయాల్సి వస్తుంది. కొంతమంది ఫాస్ట్ ఉంటారండి, అంటే ఇమీడియట్ పీపుల్ కూడా మూడు రకాలు ఉంటారు. ఎస్, ఏముంది, జస్ట్ సామాన్ చేంజ్ చేసుకోవడమే, నాకు చాలా అవసరము, నాకు ఇమీడియట్ నాకు అవసరం ఉంది సార్, ఎక్కువగా ఆలోచించారండి, బ్రెయిన్ పెట్టరు ఎక్కువ, రైట్? ఎక్కువగా బ్రెయిన్ పెట్టరు, కనెక్ట్ అయిపోతారు, ఇమీడియట్లీ కనెక్ట్ అయిపోతారు బిజినెస్ కి, ఇమీడియట్లీ బిజినెస్ కనెక్ట్ అయిపోయి ఎస్ నేను నాకు కావాలి అవకాశం ఉంది అని చెప్పి చేసిస్తారు. వాళ్ళకు ఒక రకంగా చెప్పాల్సి వస్తుంది. లేదు కొంతమంది ఇంకా డీప్ గా క్వశ్చన్స్ ఆలోచించి క్వశ్చన్స్ ఇంకా ఏదో ఆలోచిస్తుంటారు, మన దగ్గర ఉంటారు కానీ ఎక్కడెక్కడ ఏదో ఆలోచిస్తుంటారు, ఇది నేను చేయగలనా, ఇంతకుముందు ఒకటి చూశాను, ఇంతకుముందు ఒకటి విన్నాను అని చెప్పేసి ఇలా ఆలోచించుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు ఒక రకంగా చెప్పాలి. సో ఏదేమైనా డూ యూ హ్యావ్ డ్రీమ్స్ అనే పాయింట్ మీద ఒక 5 నిమిషాలు చర్చించాలి మనం. దాని మీద 5 నిమిషాలు చర్చించిన తర్వాత దాని మీద వాళ్ళు ఎంత సీరియస్ ఉన్నారో చూసిన తర్వాత మనం నెక్స్ట్ స్లైడ్. అసలు జనరల్ గా డ్రీమ్స్ అంటే ఎలా ఉంటాయి, ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఇక్కడ మనం చూపించే దానికి కాంట్రడిక్షన్ వస్తే రావచ్చండి. ఆయన ఏవో క్యాజువల్ గా చెప్పుండొచ్చు, మనం ఇక్కడ చెప్తాం సార్ ఒక డ్రీమ్ అంటే జనరల్ గా ఏ వ్యక్తి అన్నా కూడా ఇటువంటి జీవితాన్ని కోరుకుంటాడు, ఒక మంచి ఖరీదైన ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, హ్యాపీగా కుటుంబంతో కలిసి గడిపే సమయం కావచ్చు, సొసైటీలో మంచి పేరు కావచ్చు, పిల్లలకు మంచి చదువు కావచ్చు, ఒక అందమైన జీవితం కావచ్చు, ఇలాగ ఒక డ్రీమ్ అనేది ఉంటుంది, రైట్? సో ఈ డ్రీమ్ కోసమే ప్రతి వ్యక్తి కూడా పొద్దున్నే సాయంత్రం దాకా పనిచేస్తున్నాడు, నిరంతరం పనిచేస్తుంది దీనికోసమే, ఇది సాధించాలని, రైట్? బట్ కాకపోతే ఏమవుతుంది, ఇక్కడ మీరు బొమ్మలు చూసినట్టు మనకు వచ్చే ఆదాయం ఒకటే, కానీ దాని నుంచి ఉన్న ఖర్చులు ఎన్ని, బట్టలకు కావచ్చు, తినడానికి కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, స్కూల్ ఫీజు కావచ్చు, ఇంటి రెంట్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, మొబైల్ రీఛార్జ్లు కావచ్చు, గ్యాస్ బిల్లులు కావచ్చు, లేకపోతే తెలియకుండా అప్పుడప్పుడు వచ్చే సడన్ ఖర్చులు ఏవైనా కావచ్చు, ఆదాయం ఎంత, ఒకటే ఆదాయం, రైట్? ఇది ఒకటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ వ్యక్తి వస్తే బిజినెస్ తగ్గట్టే చెప్పాల్సి వస్తుంది, జాబ్ వ్యక్తి వస్తే జాబ్ తగ్గట్టుగా. ఇక్కడ జాబ్ లో మనం ఏం చెప్పామంటే మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా మీరు మహా అంటే 1 crore to 2 crore, ఐటీ ప్రొఫెషన్ తీసుకుంటే ఒక 2 crore to 2 crore వేసుకోవచ్చండి, వేరే ప్రొఫెషన్స్ ఏమన్నా తీసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా అకౌంటింగ్ తీసుకోండి, అకౌంటింగ్ జాబ్ చేసేవాడు కూడా మాక్సిమం శాలరీ 10 సంవత్సరాలు అయితే కానీ 100,000 రూపాయలు రాదు. సో అంటే 10 సంవత్సరాలు కంటే 12 లక్షలు ఇంకో 10 సంవత్సరాలు పనిచేస్తే 1 crore to 20 lakhs, రైట్? అంటే ఒక జీవితంలో మాక్సిమం ఒక వ్యక్తి ఎంత కష్టపడినా కూడా 20 సంవత్సరాల వ్యవధి చేసుకున్నా కూడా తను మాక్సిమం ఒక 2 crore కంటే కూడా ఎక్కువ సంపాదించలేడు, ఇది వాస్తవం, రైట్? ఒక 2 crore కంటే కూడా ఎక్కువ సంపాదించలేడు, 2 crore అది హైయెస్ట్. అసలు కొంతమందికి అయితే 1 crore సంపాదించడమే కష్టం. జీవితకాలం మీద వాళ్ళు ఒకటే జాబ్ ని నమ్ముకొని ఒక శాలరీనే నమ్ముకొని మనం పనిచేసుకుంటూ వెళ్తే 1 crore సంపాదించడం అనేది కూడా ఇంపాసిబుల్ ఫిగర్, ఓకే, ఇంపాసిబుల్ అనమాట. సో అలాగే ఒక ఉదాహరణ తీసుకోవడము. సో ఇక్కడ 2 circles ఉంటాయండి, ఇక్కడ బొమ్మలో లేదు కానీ జనరల్ గా 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే అవసరాలు, ఇక్కడ నీడ్స్, ఇవన్నీ ఏంటంటే ఈ చేతులన్నీ కూడా నీడ్స్. మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ అనేది ఒకటి, మనకి వచ్చే ఆదాయం అనేది ఒకటి, కానీ మనకున్న ఖర్చులు కానీ మనకున్న లయబిలిటీస్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి.
సో అందువల్ల ఏమవుతుంది, నీడ్ సర్కిల్. నీడ్ సర్కిల్ అంటే ఏంటి, అవసరాలు అవసరాలు ఉన్న సర్కిల్. మీకు ఒక చిన్న ప్రెజెంటేషన్ వేసి చూపిస్తాను నేను. ఇదేంటి మన నీడ్స్, అవసరాలు. అవసరాలు ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన అడుగుతాం, సార్ మీరు ఇలా అన్నారు కదా, ఇప్పుడు అదే సెకండ్ స్లైడ్ లోనే ఇది అవసరాలు. మరి మీరు అవసరాలు అయితే ఇన్ని ఉన్నాయి, ఇందులోనే ఏం ఏం చెప్పొచ్చు, అన్ని అవసరాలు చెప్పొచ్చు, ప్రతి అవసరం అనేది చెప్పొచ్చు. మరి మీ యొక్క ఆదాయం అనేది ఇంత సర్కిల్లోనే ఉందా లేకపోతే ఇంతకంటే తక్కువ ఉందా. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఆదాయం అనేది ఈ సర్కిల్ మాదిరే ఉందనుకోండి, మీ ఆదాయం అనేది కూడా ఇన్కమ్ ఇలాగ సమానంగా ఉందనుకోండి, మనకేం బాధ లేదు. అంటే ఏంటి, నేదర్ లాస్ నార్ ప్రాఫిట్, అంతే కదా. ఎందుకు, నీడ్స్ ఎన్ని ఉన్నాయో ఇన్కమ్ కూడా అంతే ఉంది, సరిపోతుంది, బాధ లేదు. కానీ జనరల్గా అందరి పరిస్థితి ఏంటి, ఇన్కమ్ అనేది నీడ్స్ కంటే కూడా చాలా చిన్నగా ఉంది. ఇన్కమ్ అది ఎలా అయిపోయింది, ఇన్కమ్ అనేది ఇలా అయిపోయింది, ఇన్కమ్ అనేది ఇంత చిన్నగా ఉంటే నీడ్స్ అనేవి ఇంత పెద్దగా ఉన్నాయి, రైట్. మనం ఏం చేస్తున్నాము, అన్ని నీడ్స్ ని కూడా ఈ ఇన్కమ్ లోనే ఇరికించాలని చూస్తున్నాము, ప్రతిదీ కూడా ఇందులోనే ఇరికించాలని చూస్తాం. అవునండి, ప్రతిదీ కూడా ఇందులోనే ఇరికించాల్సి వస్తుంది చూస్తాం. సో ఇప్పుడు అవతల వ్యక్తికి మనం అడిగే క్వశ్చన్, సార్ ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి, మీరు ఏం చేస్తే మీ యొక్క అవసరాలు అనేవి తీరుతాయి. పోనీ ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, మీ యొక్క అవసరాలను తగ్గించుకోవడం, నీడ్స్ ని తగ్గించుకోవడం. ఓకే, నీడ్స్ ఎంత తగ్గించుకోవాలి, ఇప్పుడు ఇన్కమ్ ఎంత ఉందో అంత తగ్గించుకోవాలి. ఈ పని చేయగలమా, ఈ పని చేయలేము. ఎందుకు, ఇప్పుడు ఎంత తగ్గించుకున్నా ఎంత తగ్గించగలం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనము 10 గంటలు ఫ్యాన్ వాడతాం, ఎంత తగ్గించుకున్నా ఎంత, మినిమం ఒక 5-8 గంటలు అయితే ఫ్యాన్ వాడాలి, రైట్. పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి పాలు ఇస్తాము, పాలు పొద్దున సాయంత్రం ఒకసారి ఇస్తాం, పొద్దున ఒకసారి ఇస్తాము, దాన్ని 2 సార్లు ఒకసారి కట్టించుకోవాలి. అంటే ఏంటి, మనము ఎక్కడికక్కడ కటింగ్ చేసుకున్నా కూడా ఎంత కటింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఉందండి, నిజంగా సేవింగ్ చేయాలంటే బైకులు వాడకండి, పెట్రోల్ పోయించుకోకుండా నడుచుకుంటూ వెళ్దాం ఆఫీసులకి, వెళ్ళగలమా, అవన్నీ చేయలేని పరిస్థితి. అంటే ఏంటి, వాళ్ళ రోజున్న లైఫ్ స్టైల్ కి ప్రతి ఒక్కరు కూడా అలవాటు పడిపోయారు, అలవాటు పడిపోయి మనము అవసరాలను అయితే తగ్గించలేము. అవసరాలు ఎప్పుడు కూడా ఆ విధంగానే ఉంటాయి. సో మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ ఇన్కమ్ సర్కిల్ ని పెద్దగా చేసుకోవడం. ఏంటండి, ఇన్కమ్ సర్కిల్ ని పెద్దగా చేసుకోవడం, రైట్. ఇన్కమ్ సర్కిల్ ని మనం పెద్దగా చేసుకోవాలి. పెద్దగా చేసుకోవాలంటే మనం ఏం చెప్తున్నాము, మీ యొక్క ది ఇన్కమ్ తో పాటు ఎడిషనల్ గా ఇంకొక ఇన్కమ్ యాడ్ చేసుకోండి, ప్లస్ ఈ ఇన్కమ్ అలాగే ఉంచుకోండి, దాంతోపాటు ఇంకొక ఎడిషనల్ ఇన్కమ్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం, ఏం చెప్తున్నాము, సార్ మీరు జీవితం మొత్తం కష్టపడినా కూడా మనం 1-2 కోట్లు కూడా సంపాదించలేకపోతున్నాం, బట్ అదే విధంగా మార్కెట్ లో కాస్ట్ చూస్తే మార్కెట్ లో ఎలా ఉంది, ఒక 2 BHK ఫ్లాట్ తీసుకోవాలన్నా ఈరోజు 50 లక్షలు, అదే 2025కి ఏమవుతుంది, అదే ఫ్లాట్ ఏమవుతుంది 50-80 లక్షలు అవుతుంది. అంటే ఇక్కడ మీరైతే అవసరాలు బాగానే ఉన్నాయి, దీనికి తోడు ఇంకేముంది మనకి, మార్కెట్ ఏముందండి, ఇక్కడ మార్కెట్ ఉంది. ఈ అవసరాలతో పాటు మార్కెట్ లో పెరిగే ధరలు ఉన్నాయి, రైట్. ఆ మార్కెట్ లో పెరిగే ధరలు ఎలా పెరుగుతున్నాయి చూడండి, అదే ఫ్లాట్ మీరు 2030లో తీసుకోవాలంటే 70-80 లక్షలు వచ్చు, 1 కోటి రూపాయలు తప్పవచ్చు. మన జీతం ఏమొచ్చి ఆ విధంగా పెరగట్లేదు, కానీ మన ఆదాయం అయితే పెరగట్లేదు. కానీ మన అవసరాలు బయట ఉన్న మార్కెట్ లో ఉన్న ఇన్ఫ్లేషన్, అంటే ప్రతి ఒక్క నిత్యావసర యొక్క ధరలు, దీనివల్ల ఏమైపోయినాయి, మార్కెట్ లో షార్టేజ్ పడుతుంది, డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ పెరిగిపోతే లా ఆఫ్ ఎకనామీ ఏం చెప్తుంది, ఎక్కడైతే డిమాండ్ పెరుగుతుందో అక్కడ ధరలు పెరుగుతాయి, సింపుల్. సో అంటే ప్రతిదీ కూడా ధరలు పెరుగుతాయి, ప్రతి ధర పెరిగినప్పుడు ఏమవుతుంది, మనకు ఆకాశానికి అందుకునే పరిస్థితి అవుతుంది. సో ఆ విధంగా ప్రతిదీ పెరుగుతుంది, మరి మన ఆదాయం అయితే పెరగట్లేదు. సో దానికోసం మనం చేయాల్సిన పని ఏంటి అంటే అడిషనల్ గా ఇంకొక ఇన్కమ్ యాడ్ చేసుకోవాలి అనే స్పష్టత అనేది తీసుకురావాలి. సో ఇక్కడ మీరు ఇక్కడ దాకా ఆ వ్యక్తికి ఒక 10-15 నిమిషాలు మీరు క్లియర్ గా చెప్పేటట్టు ఉండాలి. ఓకే. సో ఆ విధంగా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ ఆ వ్యక్తికి ఈ రోజు మీరు ఎంత కష్టపడినా కూడా మనం కష్టపడిన దానికి మనం చేసేదానికి బయట ప్రతిఫలం అనేది రాదు ఖచ్చితంగా అది మనము గట్టిగా చెప్పచ్చు. మీరు ఎంత కష్టపడినా కూడా మీ కష్టానికి ఈ యొక్క మీ యొక్క డ్రీమ్ కి మధ్యలో ఈ మార్కెట్ ఈ యొక్క కాస్టింగ్ అనేది మధ్యలో అడ్డుగోడలా ఉందండి, అందుకే మనము ఈ గోడ దాటట్టు వెళ్ళలేకపోతున్నాము, అందుకే ఇక్కడనే ఉండిపోతున్నాము అనేది స్పష్టంగా గట్టిగా చెప్పచ్చు. కావాలంటే వాళ్ళని అడగండి, సార్ కావాలంటే మీరే చెప్పండి, 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా అన్నారు, ఈ 10 సంవత్సరాల్లో మీరు ఏం చేయగలిగినారు, ఇలా ఉండదు మన లైఫ్. రియాలిటీ ఏంటి అంటే ప్రతిదీ కూడా అడ్జస్టెడ్, 10 రోజుల కంటే ఎక్కువ జీతం ఉండదు, పిల్లలకు కూడా జాబులు ఎత్తుకోవాలి, తర్వాత మనం స్ట్రెస్ ఎక్కువ, ఏదో చిన్న కారు, ఏదో చిన్న ఇల్లు, ఓకే, ఎంతసేపు మనం బతికితే చాలు అనే ఒక సాటిస్ఫాక్షన్. పక్కడు యుద్ధం పక్కన పెట్టండి, ఫస్ట్ మన దగ్గర ఉండాలి కదా. మీరు ఊహించుకున్న జీవితానికి ఈరోజు ఉన్న వాస్తవ జీవితానికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది ఫస్ట్ మనం ప్రాక్టికల్ గా చెప్పినప్పుడు ఆ వ్యక్తి కంప్లీట్ గా మనకి అట్లీస్ట్ 70% మన వినటానికి రెడీ అవుతాడు.
సో ఇలాంటి పరిస్థితుల్లో మరి డూ యూ హ్యావ్ ఎ వే టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్, మీ డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఏమైనా మార్గం ఉందా? ఉంటే ఖచ్చితంగా హ్యాపీ, వెరీ గుడ్ సార్, మేము అవసరం లేదు మీకు, మీరు హ్యాపీగా దానిలో కంటిన్యూ చేసుకోవచ్చు, మీ డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకుంటారు అనుకుంటే మీరు హ్యాపీగా అందరూ చేసుకోవచ్చు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే జాబ్ మీరు కంటిన్యూ చేసుకొని మీ డ్రీమ్స్ మీరు అచీవ్ చేస్తారంటే హ్యాపీ, వెల్ అండ్ గుడ్ చేసుకోండి సార్, నష్టం ఏం లేదు. మీ దగ్గర ఒక అవకాశం లేదు అనుకుంటే ఖచ్చితంగా రైట్, మీ దగ్గర ఒక అవకాశం లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేమైతే ఖచ్చితంగా మేము చెప్పేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో మా దగ్గర ఒక అవకాశం ఉంది, అవకాశం ఏంటి అంటే చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్. ఏంటండి అవకాశము? చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్. సో దీనికోసము ఇక్కడ అవకాశం, ఈ అవకాశం కోసం మీరు కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ అవసరం లేదు, లేకపోతే మేధావులు అయి ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే ఈ కులము ఆ ప్రాంతం అలాంటివి ఏం లేదండి. జస్ట్ మీరు ఒక షాప్ చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అనేది ఇక్కడ స్పష్టత ఇస్తాం మనం. ఇచ్చిన తర్వాత ట్రెడిషనల్ మార్కెట్, అసలు షాప్ ఎందుకు చేంజ్ చేసుకోవాలి అనే దాని మీద ఎగ్జాంపుల్, ఎందుకు షాప్ చేంజ్ చేసుకోవాలి? సో మీరు కస్టమర్ గా ఎన్నో సంవత్సరాల నుంచి కొనుక్కుంటున్నారు, కరెక్ట్, ఎన్నో సంవత్సరాల నుంచి కొనుక్కుంటున్నారు, కానీ అవి కొనుక్కోవడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి? మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి కొనుక్కుంటున్నారు, ఒక మార్కెట్ లో అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటున్నారు. సో ఒక వస్తువు తయారయ్యి మన దాకా వచ్చేసరికి ఎంతో మంది చేతులు మారుతుంది, ఎంతో మంది చేతులు మారి మన దాకా వస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చిన లాభం ఏముంది? మనం కస్టమర్ గా తీసుకుంటున్నాం, మన అవసరం కోసమే ప్రోడక్ట్ తీసుకుంటున్నాం, లాభం అయితే రావట్లేదు. సో ఒక లాభాన్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మనకు ఒక అవకాశం ఉంది. సో ఈ యొక్క ట్రెడిషనల్ మార్కెట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలండి. సో ఇక్కడ మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది మూడు విషయాలు, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్, డిస్ట్రిబ్యూషన్. ఈ ట్రెడిషనల్ మార్కెట్ లో మార్కెటింగ్ కి ఎంత ఖర్చు పెడతాయి కంపెనీలు, అడ్వర్టైజ్మెంట్ కి ఎంత ఖర్చు పెడతాయి, డిస్ట్రిబ్యూషన్ కి ఎంత ఖర్చు పెడతాయి అనేది మనం స్ట్రెస్ చేయాలి, రైట్? అంటే ఏంటి, మీరు ఆల్రెడీ చేస్తున్న పని మార్కెట్ లో మీ వల్ల ఎంతమంది ఉపయోగపడుతున్నారు అనే దాన్ని మనం చెప్పాలి, రైట్? సో మార్కెటింగ్ కాస్ట్, కొన్ని కంపెనీలు, సో ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలివర్, హిందుస్థాన్ యూనిలివర్ అంటే మన సోపులు అండి, లక్స్, డోవ్, మార్గు ఇవన్నీ తయారు చేసేది హెచ్చిస్తారు హిందుస్థాన్ యూనిలివర్. పేరుకు హిందుస్థాన్ కానీ ఇండియన్ కంపెనీ కాదండి, బయట దేశపు కంపెనీ. కోల్గేట్ పామోలివ్, ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ ఇది కూడా ఎంత ఉంది. ఐటీసీ, ఇండియన్ టొబాకో కార్పొరేషన్, ఇది ఈ కంపెనీ ఇండియన్ టొబాకో కార్పొరేషన్ అంటే మీకు బుక్స్, మన ఆట, బబుల్ గమ్స్, మన బూమరు ఇవన్నీ ప్రతిదీ అండి. ఇక పతాంజలి మీకు తెలిసిందే. సో ఇలా కొన్ని కంపెనీలు, ఈ కంపెనీలు ఒక మార్కెటింగ్ కి ఎంత ఖర్చు పెడుతున్నాయి? కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది. మార్కెటింగ్ అంటే ఏంటి? టీవీలో యాడ్ రావడానికి, సెలబ్రిటీలకి వీళ్ళకి ఇవ్వడానికి, లేకపోతే ఫిలిం స్టార్స్ కి ఇవ్వడానికి, స్పోర్ట్స్ స్టార్స్ కి ఇవ్వడానికి, లేకపోతే ఇలా రకరకాల మాధ్యమం ద్వారా మన వరకు ప్రోడక్ట్ తీసుకురావడానికి, అంటే ఒక ప్రోడక్ట్, వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ ని మన దాకా తెలవడం కోసం ఎంత ఖర్చు పెడుతుంది అనేది మనం వివరిస్తాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేయొచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్, నిజంగా కోల్గేట్ మంచి ప్రోడక్ట్ అయితే, కోల్గేట్ ఫస్ట్ నుంచి వాడుతున్న వాళ్ళు కోల్గేట్ వాడుతున్నట్లయితే వాళ్ళకి ఎందుకు పళ్ళ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? చాలా మంది అడుగుతారు కదా, కోల్గేట్ ఇస్ ద బెస్ట్ పేస్ట్ అంటారు. మరి బెస్ట్ పేస్ట్ వాడటం వల్ల కూడా వాళ్ళకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎందుకు అంటే కోల్గేట్ మంచిదే, కానీ కోల్గేట్ అనే దాంట్లో కెమికల్ అనేది ఉండటం వల్ల మన పళ్ళు అనేవి నెమ్మదిగా డ్యామేజ్ అవుతున్నాయి అని ఒక క్వాలిటీ గురించి ఒక క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. సెలబ్రిటీస్ అంటే మహేష్ బాబు గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తున్నారు. ఎవరిని మనం ఇక్కడ ఎవరిని డౌన్ చేయట్లేదు, ఎవరిని అప్ చేయట్లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎవరి రోల్ ఏం ప్లే చేస్తున్నారో చెప్తున్నాం, వాళ్ళు ఏ రోల్ ప్లే చేస్తున్నారో చెప్తున్నాం. ఇదే రోల్ ని మనం చేస్తే మనకేం ఉపయోగం వస్తుంది అనేది చెప్తాం వాళ్ళకి. ఇక్కడ చూడండి, పార్ట్ టైమ్ లో మనం వాళ్ళు చేసే వృత్తితో పాటు పార్ట్ టైమ్ లో ఇక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు. సో అంటే ఈ విధంగా మార్కెటింగ్ కి, అడ్వర్టైజ్మెంట్ కి, డిస్ట్రిబ్యూషన్ కి, మరి కొని ఒక ఫుడ్ క్వాలిటీ, కొని ఇంత ఖర్చు పెట్టి మనం ఏదైనా మంచి క్వాలిటీ తీసుకుంటున్నామా అంటే, లేకపోతే వంట నూనె కావచ్చు, ఏదన్నా రెండు మూడు ప్రోడక్ట్లు తీసుకొని, రెండే మూడు ప్రోడక్ట్లు అంతకంటే ఎక్కువ వద్దండి, రెండు మూడు ప్రోడక్ట్లు తీసుకొని వాటి యొక్క ఉదాహరణ చెప్పడం. మనమైతే మోర్ సూపర్ మార్కెట్ లోనో, డిమార్ట్ లోనో, లేకపోతే పెద్ద పెద్ద షాపుల్లో కొనుక్కుంటామని మనం ఆలోచిస్తున్నాం, కానీ అది తయారయ్యే విధానం ఎలా ఉంది? ఒకప్పుడు ప్రోడక్ట్ ఏ విధంగా తయారవుతుంది, ఈ రోజు వ్యవసాయం అనేది ఏ విధంగా ఉంది? ఒకప్పుడు వ్యవసాయం అనేది పూర్తిగా సేంద్రియ పద్ధతులు అంటే నేచురల్ గా ఉండేది, ఈ రోజు వ్యవసాయం అనేది ఎలా ఉంది? మొత్తం కెమికల్ బేస్డ్ అయిపోయింది. ఫుడ్ క్వాలిటీ మీద కూడా మనం అవగాహన తీసుకురావాలి. సో మనం ఏ పాయింట్స్ కవర్ చేసాం? మూడు పాయింట్లు కవర్ చేసాం, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫుడ్ క్వాలిటీ. సో ఇంత పరిస్థితుల్లో మేము చెప్పేది ఏంటంటే, మీకు లాభము రావట్లేదు, మీకు డబ్బులు సంపాదించుకోవట్లేదు, ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కూడా తీసుకోవట్లేదు.
సో ఎటు తిరిగి మీ జేబులోంచి డబ్బులు అయితే పోతున్నాయి తప్ప మనకు వచ్చిన డబ్బులందు ఏమీ లేవు. సో మనము చేయాల్సింది ఏంటి అంటే మనము నిజంగా మనము డబ్బు సంపాదించుకోవాలి, జీవితంలో బాగుండాలి, మన ఫ్యామిలీకి కూడా ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి అంటే మీరు చేయాల్సిందల్లా నెట్వర్క్ మార్కెటింగ్ కి రావటం. నెట్వర్క్ మార్కెటింగ్ లో వీళ్ళందరినీ కట్ చేసేస్తున్నాం. ఈ బొమ్మలో చూపించినట్టు మధ్యలో ఉన్న వాళ్ళందరి మీద గీత వేసేసాం. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఉండడు, హోల్సేల్ ఉండరు, స్టాకిస్ట్ ఉండడు, ఎవరు ఉండరు. ఇక్కడ ఒక పాయింట్ రాసాం, యుఆర్ ద డిస్ట్రిబ్యూటర్, యుఆర్ ద కస్టమర్, యుఆర్ ద సెలబ్రిటీ. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉండదు, మీరే డిస్ట్రిబ్యూటర్, మీరే కస్టమర్, మీరే సెలబ్రిటీ. ఇంతకుముందు ఏదైతే డబ్బులు కంపెనీలు వీటి మీద ఖర్చు పెట్టిందో ఇప్పుడు అదే డబ్బుని తిరిగి మనకి ఒక బిజినెస్ ప్లాన్ రూపంలో ఇస్తుంది. అదేనండి, ఇది ఫస్ట్ పార్ట్. దానికోసం మనకి మీరేం చేయాలి, చేంజ్ యువర్ బ్రాండ్. ఇంతకుముందు వరకు మార్కెట్ లో ఉన్న లక్స్, డోవు, ఇలానే పలానా సబ్బులు వాడేది, దాని బదులు ఈ సబ్బు వాడాలి. ఇంతకుముందు మార్కెట్ లో ఈ పలానా షాంపూలు వాడేది, ఇప్పుడు ఈ షాంపూ వాడాలి. ఇంతకుముందు పలానా కొబ్బరి నుండి వాడేది, ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ వాడాలి. రైట్? ఇంతకుముందు ఈ పలానా పర్ఫ్యూమ్ వాడాలి. అలాగే ఒక నాలుగు, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ బ్రాండ్. ఇక్కడికి ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అండి. ఇక్కడికి ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అంటే ఏంటి, కస్టమర్ గా మీ యొక్క అలవాటు మార్చుకోండి అని చెప్తున్నాం అంతే. కస్టమర్ గా మీ యొక్క అలవాట్లు మాత్రం మార్చుకోండి అని చెప్తున్నాం. రైట్? అప్పుడు తర్వాత డైరెక్ట్ మార్కెటింగ్ లో చాలా కంపెనీస్ ఉంటాయి, అందులో ఒక మంచి కంపెనీలో ఎలా చేయాలనేది, ఒక మంచి కంపెనీని చూజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్? సో ఈ రోజు డైరెక్ట్ మార్కెటింగ్ మీకు తెలుసు వై వెస్టీజ్ అనేది. సో ఇక్కడ వై వెస్టీజ్ గురించి ఒక రెండు మూడు సార్లు మనం ఒక రెండు మూడు మాటలు మాట్లాడాలి వెస్టీజ్ గురించి. ఇక్కడ వెస్టీజ్ గురించి మీరు హైలైట్ చేయాల్సిన పాయింట్, 15 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ, నెంబర్ వన్ ఇన్ ఇండియా, 30th ర్యాంక్ ఇన్ వరల్డ్, నియర్లీ 1 కోటి మంది పైన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, తర్వాత ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఉంది, ఊరూరా ఎక్కడెక్కడ మారుమూలకు వెళ్ళినా కూడా మన నెట్వర్క్ అనేది ఎక్స్పాండ్ అయ్యి ఉంది, సర్టిఫికేషన్స్ కావాల్సిన సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్స్ ఉన్నాయి. అలా వై వెస్టీజ్ అని 21 పాయింట్స్ మీద దిలీప్ గారు వీడియో చేశారు. ఆ వీడియో నుంచి కూడా చూసి మీరు ఒక 10 పాయింట్ల వరకు అయినా చెప్పాలి. ఆ తర్వాత మన దగ్గర ఉన్న బ్రాండ్స్ ఏంటి, మన దగ్గర హెల్త్ కేర్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి, తర్వాత ఈ స్కిన్ కేర్ ఉంది, బెస్ట్ డీల్స్ కూడా ఉంది అని మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ గురించి చెప్పాలి. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ గురించి అంటే ఒక రెండు మూడు క్వాలిటీ చెప్పొచ్చు అండి, రెండు మూడు ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పచ్చు ప్రతి స్లైడ్. అందుకే మీకు సిలబస్ అనేది ఇచ్చామన్నమాట. వై నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్టింగ్ ఎందుకు పెట్టామంటే ఫస్ట్ ఓపెన్ అవ్వటమే వై నెట్వర్క్ మార్కెటింగ్ మాట్లాడతారు. తర్వాత వై వెస్టీజ్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంటేషన్ అయిన తర్వాత మధ్యలో వచ్చేది ట్రెడిషనల్ మార్కెట్. ఈ ట్రెడిషనల్ మార్కెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తర్వాత మళ్ళీ వై వెస్టీజ్ మాట్లాడతాం. వై వెస్టీజ్ మాట్లాడిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కస్టమర్ రోల్ అయిపోయింది, ఫుడ్ క్వాలిటీ, ప్రోడక్ట్ క్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇక్కడ 7 వేస్ ఆఫ్ ఇన్కమ్, ఇక్కడ మనకి 7 ఉన్నాయి. రిటైల్ ప్రాఫిట్, రిటైల్ ప్రాఫిట్ అంటే ఏంటండి, మనకి ఎంఆర్పి 100 రూపాయలు ఉంటే డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయితే మనకి 80 రూపాయలకే వస్తుంది. సో ఇక్కడ మనకు ఆ వ్యక్తికి ప్రాఫిట్ కంటే ఇన్కమ్ కు ముందు చెప్పాల్సింది, అయ్యా జాయినింగ్ అబ్సల్యూట్లీ ఫ్రీ, మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎటువంటి ఖర్చు లేదు, జస్ట్ మీ యొక్క మినిమం కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీరు జాయిన్ అయిపోవచ్చు. మీకు ఒక ఐడి వస్తుంది, ఆ ఐడి అనేది మీకు రికార్డ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు మార్కెట్ లో కొన్నారు, ఇప్పటి వరకు మీ షాప్ ఒకటి తెలుసా, లాస్ట్ పోయిన నెల ఏం కొన్నారు అనేది మీకు కిరాణా కొట్టుకు తెలుసా తెలియదు, కానీ ఇక్కడ ఈ ఐడి మీద మీరు కొనుక్కోవడం వల్ల మీకు ఎవ్రీ మంత్ మీరు ఎంత కొనుక్కుంటున్నారు అనేది ఒక రికార్డు ఉంటుంది. ఆ రికార్డు బేస్ మీద కంపెనీ మీకు పాయింట్స్ అనేవి ఇస్తూ ఉంటది అని మనం ఎక్స్ప్లెయిన్. ఇక్కడ మనం ప్రోడక్ట్ అమ్మట్లేదు కానీ అవకాశాన్ని షేర్ చేస్తున్నాము. ప్రోడక్ట్ అయితే అమ్మట్లేదు కానీ అవకాశాన్ని షేర్ చేస్తున్నాము. ఈ అవకాశం మీకు చెప్పాను, మీకు నచ్చింది, మీరు జాయిన్ అయ్యారు. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యి ఏం చేస్తారు, మనం ఏమన్నాము, మీ అవసరాలని బయట నుంచి కాకుండా ఇక్కడ నుంచి కొనుక్కోండి అన్నారు. మీ ఇంటికి ఎంత కావాల్సి వస్తే అంత కొనుక్కోవచ్చు, ఎంత కొనుక్కోవాలని అడుగుతారు. సరే ఇక్కడ ఎంతన్నా కొనుక్కోవచ్చు, కంపెనీ కొన్ని ఆఫర్లు మనకి ఇచ్చింది, అలా కాకపోతే మీ ఇంటి బడ్జెట్, మీ ఇంటికి ఎంత కావాలో మీరు డిసైడ్ చేసుకోవాలి. సో 100 రూపాయలతో స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, 500తో స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, 1000 రూపాయలతో చేసే వాళ్ళు ఉంటారు, అంతకంటే ఎక్కువ కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. సో మీ ఇంటికి ఎంత ఖర్చు అవుతుందని నాకు తెలియదు కాబట్టి మీరు చెప్పాలి. ఈ రోజు జనరల్ గా మార్కెట్ లో మీరు ఎంత ఖర్చు పెడతారు, సే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో నేను 2000 ఖర్చు పెడతాను, వెరీ గుడ్ సార్, సరిపోతుంది మనకి. లేదు మార్కెట్ లో నేను 3000 ఖర్చు పెడతాను, వెరీ గుడ్, సరిపోతుంది మనకి. సే మన దగ్గర ఫస్ట్ మన దగ్గర దొరికే ప్రోడక్ట్స్ కొనుక్కోండి, మన దగ్గర దొరకనివి బయట తీసుకోండి. రైట్? సో ఆ విధంగా మనం ఫస్ట్ ఆ వ్యక్తికి బడ్జెట్ అనేది క్లియర్ చేసేయాలి. ఇక్కడ మార్కెటింగ్ ప్లాన్ కు ముందు బడ్జెట్ అనేది క్లియర్ చేసేస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బిజినెస్ ప్లాన్లో ఇంకా మిగతా ఉన్న సమాచారం కోసం మా మరొక వీడియోని చూడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.